డబ్బుతో పనేమీ లేదు, ప్రేమ అనుబంధం ఉంటే చాలు అని కొంతమంది అంటారు. కానీ డబ్బు లేనిదే అసలు ఈ ప్రపంచమే నడవదు అని కొంతమంది అంటారు. సో మీరు కూడా డబ్బు మనస్తత్వం అనే ఒక పుస్తకం కూడా రాశారు కదా? సరే, అది జస్ట్ దాని మీద వ్యాఖ్య చేసినట్టు. ఓకే, సో ఆ డబ్బు మనస్తత్వం అసలు ఉంటే ఎలా ఉంటుంది? డబ్బులో వెరీ సింపుల్, ప్రపంచాన్ని ప్రకృతిని విడదీసి చూస్తే జీవితం చాలా సరళంగా నడుస్తుంది. ప్రపంచంలో డబ్బు చాలా అవసరం, డబ్బు ప్రాపంచిక అవసరాల కోసమే. ప్రకృతిలో డబ్బు అవసరం లేదు. ప్రకృతి పరంగా బతకాలని మీరు నిర్ణయించుకుంటే అదే యోగితత్వం అన్నట్టు. ప్రపంచాన్ని డిస్కార్డ్ చేసి మిమ్మల్ని మీరు ప్రకృతిలో పెట్టుకోగలిగితే నేను 99% ప్రకృతిలోనే ఉంటా, సక్సెస్ తీసేసిన వీటన్నిటిని. దానికి కారణం ఏంది? అది ఎంత సక్సెస్ ఎవరికి తెలుస్తలేదు. మన జీవితకాలం 70 ఏళ్ళు కాబట్టి సరిపోయింది, 100 సంవత్సరాలు అయితే ఇంకా సక్సెస్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. రెండోది కాలాన్ని బట్టి మారుతుంది. ఒకప్పుడు 10th చదివితే సక్సెస్, ఇప్పుడు ఎవరైనా 10th చదివిస్తారు. ఇప్పుడు ఒకప్పుడు 100 మార్కులు 160 వస్తే చాలా సక్సెస్, స్వీట్లు పంచేవాడు, మావాడు గ్రేట్ అనేవాడు. ఇప్పుడు 99% వచ్చినా ఐఐటీలో చదివినా దేర్ ఇస్ నో రెస్పెక్ట్. ఎందుకు? ప్రపంచం అట్లా విడివిడిగా మారుతుంది. సో నేను దానికి అగెనిస్ట్ కాదు. మనిషి ఎక్కడ ఉండాలనుకోవడం మనిషి ఛాయిస్. సో ఇంతకాలం ఫిలాసాఫికల్గా ఈ డైమెన్షన్ తెలియలే, ఏ గురువులు చర్చించలే, అంత కలిపి ఆధ్యాత్మికతను చెప్పారు, అంత కలిపి డబ్బు గురించి చెప్పారు, అంత కలిపి శృంగారం గురించి చెప్పారు, అంత కలిపి దేవుడు గురించి చెప్పారు. ప్రకృతి పరంగా విడదీసి చూస్తే, ప్రపంచాన్ని వేరు చేసి చూస్తే క్లియర్ ఉంది అసలు విషయం. ఇప్పుడు రమణ మహర్షి ఎవరు? ప్రపంచం అంటుకొని మనిషి అంత. రమణ మహర్షి కావాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఏ ధ్యానం చేయక్కర్లే. ఏవేవి రమణ మహర్షి వదిలేసిండో ఆ వదిలేసిన డోలు ఉండమని అయిపోయింది బాత్ కథ. ఫిజికల్గా కాదు, సైకలాజికల్గా పోవాలి. సో ప్రపంచంలో డబ్బు చాలా అవసరం, కానీ ఎంత అవసరం అనేది నిర్ధారణకు రాకపోతే మళ్ళీ దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చినా, నేను ఉంటానికి ఇల్లు, నాకు ప్రపంచంలో కారు, నేను టెక్నాలజీకి అగెనిస్ట్ కాదు, వాటి పట్ల వ్యామోహం లేదు నాకు. కారు లేకపోతే బస్సులో పోతాను, కానీ అవకాశం ఉంటే కారు ఉండాలి. సో దాని పెట్రోల్కి, వైలుంది ఉంటే దాని తీగలకి, లేకపోతే నా రోజువారీ భోజనాలకి, తర్వాత నేను క్యాన్వాస్ పెయింటింగ్స్ వేద్దాం అనుకుంటున్నా లైఫ్ అంతా దానికి, జీవితకాలం బుక్స్ రాద్దాం అనుకుంటున్నా వాటి ముద్రణకి. ఇంతకు మించి నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం లేదు అని అంటున్నారు కదా, మరి డబ్బు అవసరం లేదు అన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సిన ఇంతకు మించి ఇప్పుడు వాటి కోసం యూట్యూబ్ డబ్బు కోసం పెట్టింది కాదు, పుస్తకం డబ్బు కోసం రాస్తున్నది కాదు, నాకు ఇష్టమే రాస్తున్నాను. సో నిజంగా డబ్బు కోసం యూట్యూబ్ పెట్టేవాడు నాలాంటి కంటికి ఎందుకు పెడతాడు అసలు? ఇప్పుడంటే 1000 మంది చూస్తున్నారేమో, ఎవరు చూడరు అసలు. నేను 2009లో ఛానల్ పెట్టిన, 2022 వరకు ఎవరు చూడలేదాన్ని. నేను అప్పుడెంత శ్రద్ధగా పనిచేస్తున్నా, ఇప్పుడు అంత శ్రద్ధగా పనిచేస్తున్నా, అది నా ధ్యాన ప్రక్రియ. జనాలు చూస్తారని నేను చేయాలనుకుంటే పిచ్చుడిని చేస్తాను, నేను ట్రోల్స్ చేస్తాను, నేను సూపర్ చూస్తారు అసలు. నాకు అన్నీ వచ్చి చేయడం, ఐ కెన్ డూ ఎవరీ లంగ పని, కానీ నాకు తెలుసుకున్నా అదంతా అబద్ధం అని. సో ఇవన్నీ మీరు ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నారా లేదు అని అంటే, అలా గో విత్ ద ఫ్లో అన్నట్టు అన్ని వచ్చేసారా? ఏ పని అయితే జీవితకాలం చేస్తావో దాంట్లో ఎవరికి తెలియని రహస్యాలు నేను తెలుస్తాను. ఇప్పుడు నేను జీవితకాలం పుస్తకం రాయబోతున్నా, ఆఫ్టర్ 40 ఇయర్స్ ఐ నో సంథింగ్ ఆఫ్ రైటింగ్. ఇంకెవ్వరు దాన్ని డెసిఫర్ చేయలేరు. అటువంటి జీవితకాలం వైలిన్ వాయించే వాడి యొక్క స్పష్టత వేరు. సో ఏం చేసినా జీవితకాలం చేయాలనుకుంటలేదు, చేయలేను. ఇప్పుడు ఎవరైనా ఛానల్ రన్ చేస్తున్నారు, చూసేవాళ్ళు లేకపోతే ఆపేస్తారు. ఇప్పుడు నేను చూసేవాళ్ళతో సంబంధం లేదు నాకు అసలు. రేపే అందరూ టాటా బాయ్ బాయ్ చెప్పినా నేను తప్పకుండా రేపు వీడియో చేసి పెడతా. నేను ఏ అబద్ధం చెప్పను, ఎవరిని ఎవరి మీద తిట్టను, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, పగ లేదు. నేను ఛానల్లో కంటెంట్ పెడితే వాళ్ళు చూడాలని రూలే ఉందబ్బా. ఏమన్నా బాండ్ రాసుకున్నా వాళ్ళతో నేను, వాళ్ళు ఇష్టం ఉంటే చూస్తారు లేకపోతే లేదు. లిబరేషన్ అంటే ఇదే, నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా అన్కండిషనల్గా. అన్కండిషనల్ వాళ్ళు చూడాలనిపించకపోతే చూడరు. దీన్ని నేను లవ్ ఎఫైర్ అంట. సో ఐ మీన్ లవ్ విత్ ఎవ్రీథింగ్.